గత 4 విడతలుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించారని, ఈ రోజు జరిగిన ఎన్నికలలో 5వసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారనే విశ్వాసం తమకుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు అరచేతిలో స్వర్గం చూపించి గెలిచిన తర్వాత మోసం చేసిందని ఆరోపించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఓటు వేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా, వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చేస్తుండగా పట్టభద్రులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు అరచేతిలో స్వర్గం చూపించి గెలిచిన తర్వాత మోసం చేసిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అయిందన్నారు. గతంలో ఇదే ఎన్నికలలో తనను గెలిపించిన మాదిరిగానే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆరామ్.